జమ్మూ కాశ్మీర్, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడుతున్నాయి. 90 సీట్లు ఉన్న జమ్మూ కాశ్మీర్లో 3 దశల్లో పోలింగ్ ముగిసింది. కిందటి నెల 18, 25 ఈ నెల 1న తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అక్కడి ఓటర్లు. ఆర్టికల్ 370 రద్దు, దశాబ్ద కాలం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగడం వల్ల అందరి దృష్టి కూడా జమ్మూ కాశ్మీర్ మీదే నిలిచింది. ఇక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి. దైనిక్ భాస్కర్ సంస్థ ఇదే విషయాన్ని తెలిపింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 45. ఈ సంఖ్య ఏ పార్టీకి కూడా అందబోదని అభిప్రాయపడింది. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ అలయన్స్ గా ఆవిర్భవిస్తుందని పేర్కొంది. ఈ కూటమికి 35 నుంచి 40 వరకు స్థానాలు లభించే అవకాశం ఉందని దైనిక్ భాస్కర్ వివరించింది. భారతీయ జనతా పార్టీ 20 నుంచి 25 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం కావచ్చు. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సారథ్యాన్ని వహిస్తున్న పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ సైతం ఏమాత్రం ప్రభావాన్ని చూపలేకపోవచ్చు. పీడీపీకి 4 నుంచి 7 స్థానాలే దక్కే అవకాశం ఉంది. ఇతరులు 12 నుంచి 16 స్థానాల్ని గెలుచుకుంటారని దైనిక్ భాస్కర్ పేర్కొంది. ఇక రిపబ్లిక్, గులిస్తాన్ ఎగ్జిట్ పోల్స్ ఇంచుమించుగా ఇదే విషయాన్ని అంచనా వేశాయి. భారతీయ జనతా పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్కి సరి సమానంగా సీట్లు వస్తాయని తెలిపింది. ఈ రెండు పార్టీలకి 28 నుంచి 30 సీట్లే వస్తాయని తెలిపింది. పీడీపీకి కనీసం 2 ఎంకలు కూడా దక్కకపోవచ్చని తెలిపింది. ఇక నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్కి 3 నుంచి 6 సీట్లు లభిస్తాయి. ఇతరులు 8 నుంచి 16 స్థానాల్ని గెలిచే అవకాశం ఉందని రిపబ్లిక్, గులిస్తాన్ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ హంగ్ అసెంబ్లీ దాదాపుగా ఖాయమైనట్టే. అయితే యాజ్ పర్ దైనిక్ భాస్కర్ సర్వే, పీడీపీకి 4 నుంచి 7 స్థానాలు, ఇతరులు 12 నుంచి 16 స్థానాలను గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటులో ఇతర పార్టీల అభ్యర్థులు లేదా స్వతంత్రులు కీలక పాత్రని పోషించడం ఖాయంగా కనిపిస్తోంది.